శుభోదయం పిల్లలు ఈరోజు మనం నాలుగవ తరగతి ప్రథమ భాష తెలుగు ఫోర్త్ క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఒకటవ పాఠం తెలంగాణ వైభవంలోని రోమ నంబర్ ఫోర్ పదజాలం బిట్టె చేద్దాం రోమ నంబర్ ఫోర్ పదజాలం బిట్ట చేద్దాం పాఠం చదవండి పాఠంలోని వర్ణమాల అక్షరాలను గుర్తించి రాయండి పాఠంలో వర్ణమాలలో అక్షరాలు అంటే వాటికి గుణింతాలు ఉండొద్దు ఒత్తులు లేకుండా ఏ అక్షరాలు అయితే ఉంటాయో వాటిని మనం గుర్తించాలి ఆ అక్షరాలతో వీలైనన్ని పదాలు రాయండి అయితే పిల్లలు ఇది జట్టు పని జట్టు పని అంటే మీ క్లాస్లో అందరు మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేయాల్సిన పని మనం స్కూల్లో కలిసినప్పుడు ఈ పనిని చేద్దాం ఇప్పుడు ఆ బిట్టి చూడండి ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు మీ ఫ్రెండ్స్ అందరితో కూర్చొని చేయాలి ఇప్పుడు రెండవ బిట్ ఇది చూడండి ఇప్పుడు ఆ బిట్టులోనే ఇంకొకటి రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు ఇతర పదాలు రెండు అక్షరాల పదాలు అంటే టూ లెటర్ వర్డ్స్ చూడండి ఇక్కడ రెండు అక్షరాల పదాలు అంటే టూ లెటర్ వర్డ్స్ అలా గడ మీ ఇష్టం జడ వల తల కళ అట్లా మీరేవైనా వర్డ్స్ రాయొచ్చు తర్వాత చూడండి మూడు అక్షరాల పదాలు పలక ఊయల మిగతాయి మీరు రాయొచ్చు పనస సరళ జలజ అట్లాంటి పదాలు మీరు రాయండి నాలుగు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు నేను రాసినాను చూడండి అలసట ఇవతల వీటికి గుణింతాల గుర్తులు ఒత్తులు ఏవి ఉండొద్దు వర్ణమాలలోని అక్షరాలతోనే ఈ పదాలన్నింటినీ రాయాలి ఇతర పదాలు ఇతర పదాలు నేను ఇక్కడ రాసినాను లత జడ లత జడ కలకల ఇలాంటివి మిగతా పదాలు మీరు రాయండి నేను రెండు రెండు రాసినాను ప్రతి దాంట్లో మీరు మూడు మూడు మీరు మీ సొంతంగా ఆలోచించి రాయండి పిల్లలు ఇప్పుడు ఈ బిట్టు చూడండి ఆ ఆబెట్టులో కింది బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయండి బహువచన పదాలకు ఏకవచన పదాలు రాయాలి బహువచనము అంటే ప్లూరల్ ఏకవచనము అంటే సింగులర్ ఇక్కడ మనకు ఆల్రెడీ ప్లూరల్ ఇచ్చేసిండు మనం సింగులర్ రాయాలి బహువచనం దానికి మనం ఏకవచనం రాయాలి ఫస్ట్ వన్ గనులు గనులు అంటే ఏకవచనం గని గనులు అనేది బహువచనం ప్లూరల్ గని అనేది సింగులర్ ఏకవచనం సెకండ్ వన్ చూడండి శిల్పాలు శిల్పం అంతేనా మూడో చూడండి పదములు పదము ఉట్టి లు అనే అక్షరాన్ని తీసేస్తే మిగతాది పదము అవుతుంది ఆ పదము ఏకవచనం అవుతుంది నాలుగవ చూడండి కథలు క థ లు కథలు మనం ఏం రాయాలి సింగులర్ కథ అని రాయాలి పొరలు పొర పొరలు పొర సిరులు సిరి సిరులు సిరి పిల్లలు ఈ రెండు బిట్లు పదజాలంలో ఆ ఆ ఈ రెండు బిట్స్ని మీరు రీడర్లో రాయండి ఒకసారి క్లాస్ వర్క్లో రాయండి నేర్చుకోండి ప్రతి బిట్ నేర్చుకోవాలి మేమిచ్చేది కొంచెం కొంచెం వర్క్ చేస్తున్నాం కదా దాన్ని మీరు నేర్చేసుకోవాలి రాయడము చదవడము పక్కన పెట్టడం కాదు నేర్చుకోని కూడా ఉండాలి ఉంటాను పిల్లలు థ్యాంక్